ప్రేస్త లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానం వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును ఇర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ప్రస్తుతం ఇది ఇజ్రాయేల్ వారి విషయంలో ఇంకా నెరవేరలేదు కాబట్టి ఈ యుగాంతంలో ఇజ్రాయేలు దేవుని వైపు తిరిగే సమయంలో దీన్ని నెరవేర్పు జరగవలసి ఉంది అప్పుడు ఇజ్రాయేలీలు నిజరక్షకుణ్ణి తెలుసుకొని ఏక హృదయమును ఏక మార్గమును కలిగి నడుస్తారు వారేమి వారి పిల్లలేమి ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి ఆయనను వెంబడిస్తారు దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరుచుకో తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను అప్పుడు వారు నా జనులగుదురు నేను వారి దేవుడనై ఉందును నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించు నా కట్టడలను గైకొని ఆచరించురు అని ప్రిలారా యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలేనుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు నుంరు యహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వది ను సియోనుల నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయు అంతయురుష్యలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండును గాక కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఇజ్రాయేలీలారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవయందు భయభక్తులు గల వారిరా యహోవయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తనేందు భయభక్తులు గల వారిని యహోవ ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని ప్రియులారా మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును అపోస్తలుడైన పౌలు రోమిలకు వ్రాస్తే విధంగా అంటున్నాడు దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని సహోదరి సహోదరులారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిచ్చలముగా పట్టుకుందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నీకు భయపడినట్లు నీవు వారికి ఏక హృదయమును ఏక మార్గమును అని వారు నీ విధులను కట్టడలను గైకొని ఆచరింతురని ఇజ్రాయేలీలను గురించి తెలియజేశావు తనని దేవా నీ నీయందు భయభక్తులు కలిగి నీ త్రోవలయందు నడుచు వారందరు ధన్యులు గనుక మేము నీయందు భయభక్తులు కలిగి నీయందు నమ్మిక ఉంచి నీ త్రోవలయందు నడుచుకునే వారంగా ఉండుట సహాయము తెచ్చేయమని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేస్తున్న శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని నీవు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతిఫలమిచ్చుదువు గనుక సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు నీవిచ్చే నిత్యజీవమును పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్